अस्मद् गुरुभ्यो नमः। वंदे गुरुपरम्परां नमाम वेदमातरम्। भगवद्बंधुलरा मित्रुलरा मन सनातन धर्मानिकि पेरु भारतीय सांप्रदायम्, भारतीय संस्कृति। భారతీయ శబ్దంలో ఉన్న అందం ఏమిటో మాట్లాడుకుందాం. ఎంచేతంటే ఈ భారతీయ పదాన్ని మనం మర్చిపోయాం. ఎప్పుడు చూచినా హైందవ సంస్కృతి, హిందూ సాంప్రదాయము ఇదని చెప్పి, కానీ మనకి ప్రాచీన కాలం నుంచి ఈ సంస్కృతికి సాంప్రదాయానికి పేరు భారతీయము. ఆ విశేషాలు మనం మాట్లాడుకోవాలి. అది తెలుసుకున్న రోజుని ఆధునిక ప్రపంచంలో ఉన్న రకరకాల మానసిక రుగ్మతలకి సరియైన ఔషధం లభిస్తుంది. సరియైన తీరులో, సరియైన రీతిలో జనాలందరూ కూడా ప్రవర్తించే అవకాశం ఉంటుంది. దీని గురించి చాలా కాలం కిందట, అంటే 50 సంవత్సరాలు దాటింది, ప్రముఖ కవి జంజాల పాపయ్యశాస్త్రి గారు ఉదయశ్రీ కావ్యంలో ఒక అద్భుతమైన వాక్యాన్ని చెప్పారు. అది పొద్దున్నే ప్రతిరోజు దైవ సన్నిధిలో మనం చదువుకోవాల్సిన స్తోత్రం లాంటి పద్యం అది. దాంతో ప్రారంభించుకున్నాం మన పరంపరని. అచ్చపు చీకటిండ్ల పొరలాడుచుండ ప్రపంచమెల్ల ఈ పచ్చని తల్లి గుమ్మములపై వెలిగిన మణిదీపికల్, కనన్ వచ్చిన ఖండ ఖండముల వారికి కోర్కెలు తీరునట్లుగా ప్రియంబున బిచ్చము పెట్టే భారత సవిత్రి రెండు చేతులను. వివరించక్కర్లేదు, కానీ ఆధునికులైన పిల్లలకి, యువకులకి, యువతలకి భావం కొంచెం చెప్పాల్సిన అవసరం ఉంది. ప్రపంచమంతా కూడా చీకటిలో మునిగిపోయి ఉండగా ప్రపంచంలో తిండి తిండమంటే దొరికింది మాత్రమే తినేలాంటి ఆటవిక నాగరికత అప్పుడున్న రోజుల్లో, వస్త్రధారణ అన్నదే తెలియని అలాంటి ప్రాంతాలన్నీ అవున్న రోజుల్లోపల అగ్గిపెట్టలోపల 7 గజాల చీర పెట్టగలిగినంతటి నైపుణ్యం కలిగిన చేనేత వస్త్రగాళ్ళు ఉన్నటువంటి ఈ దేశంలో అచ్చపు చీకటిండ్ల పొరలాడుతునుండ ప్రపంచమెల్ల ఈ పచ్చని తల్లి గుమ్మములపై వెలిగెన్ మణిదీపికల్, గుమ్మం దగ్గర వెలుగుతున్నాయి దీపాలు. ఎందుకని దేహళీ దత్త దీపన్యాయం అంటారు. ఇప్పుడైతే మనకి తెలియదు, కానీ పాతకాలంలో దీపాలు తక్కువే ఉండేవి. కానీ ఎన్ని ఎక్కువ దీపాలు పెట్టుకోగలరు? అందుకని గడప మీద దీపం పెట్టేవారు. తద్వారా ఏం జరుగుతుంది? అవతల పక్కకి కాంతి, లోపలికి కాంతి. అలాంటి వెలుతురు మనకి భారతీయ సాంప్రదాయంలో, మన భారత భారతీయ సౌధం దగ్గర దీపాలు వెలుగుతున్నాయి. ఒకటి కాదు, 5. అచ్చపు చీకటిండ్ల పొరలాడుచునుండ ప్రపంచమెల్ల ఈ పచ్చని తల్లి గుమ్మములపై వెలిగిన మణిదీపికల్. మామూలు దీపాలైతే గాలి కారిపోతాయి, మణులే దీపాలుగా ఉన్నాయి. తుఫానులు వచ్చినా ఏమొచ్చినా ఆ దీపాలారవు. కనన్ వచ్చిన ఖండ ఖండముల వారికి, ఇతర దేశపు రాయబారులు కావచ్చు, పాహియాన్ కావచ్చు, మెగాస్థనిస్ కావచ్చు, మరొకెవడో మహానుభావుడు కావచ్చు, లేదా వాసుకోడేగామా, వీళ్ళ పేర్లు కదా మనం చెప్పుకు తంటాలు పడుతుంటాం. ఇలాంటి వాళ్ళంతా వస్తే కనన్ వచ్చిన ఖండ ఖండముల వారికి కోర్కెలు తీరునట్లుగా బిచ్చము పెట్టే ప్రియంబున భారత సవిత్రి రెండు చేతులను. భారత భారతి సవిత్రి సూర్యమండల శబ్దానికి సంబంధించిన మహానుభావురాలు. బిచ్చము పెట్టే కాంతిని బిచ్చముగా ఇచ్చిందట. బిచ్చమిస్తూ ఒకప్పటి సాంప్రదాయంలో తెలుసును, ముష్టివాడికి గుప్పెడు అన్నం పెడుతూ కూడా, నాన్న కూర లేదు అన్నం వేసుకుంటావా, ఇదే పద్ధతి. బిచ్చమంటే చేతికొచ్చింది పారేయడం కాదు, ప్రియంబున నాన్న నీకేం కావాలి తీసుకో అన్నట్టుగా మన భారతీయ సంస్కృతి సకల ప్రపంచానికి ఆదర్శప్రాయమైంది ఒకనాడు. అయితే ఇప్పుడు మనం మాట్లాడుకునేది ఆ దీపాలు ఏమిటి, మణిదీపాలు. మణి ఎక్కడి నుంచి వస్తుంది? గనిలోంచి వస్తుంది. ఏ ఆ ప్రాంతంలోనే తిరిగామే, ఆ మణి మాకెప్పుడు కనిపించలేదే? కనిపించదు. ఏం దీపాలవి? 5 దీపాలవి. ఏమిటో తెలుసునా? శృతి
స్మృతి పురాణ ఇతిహాస ఆగమములు ఐదు దీపాలవి, ఐదు స్వరూపాలు. శృతి, స్మృతి, ఇతిహాస, పురాణ, ఆగమములు వీటితోటి మొదలుపెట్టుకుని మనము రకరకాల సన్నివేశాలు, సాంప్రదాయాలు, విశేషాలు జ్ఞాపకం చేసుకుంటూ వచ్చి అది ఆధునికులకి ఎలా ఉపయోగిస్తాయి, ఆధునికులైన వాళ్ళంతా కూడా ఇది పాత చింతకాయ పత్తడి, ఆధునిక యుగంలో మేము కొత్తవి నేర్చుకుంటున్నాం అంటున్నారే, కొత్త వాటన్నిటికీ మూలం అక్కడే ఉంది అని జ్ఞాపకం చేయడమే ఈ కార్యక్రమంలో ఉన్న పరమార్థం. మీరు ఏది అడగండి దాన్ని ప్రాచీన కాలంలో ఎలా ఉందో చూపించిన మహానుభావులు ఉన్నారు. ఆఖరికి మహాభారతాన్ని రచించిన వ్యాస భగవానుడు ఏమన్నాడో తెలుసా, యదిహాస్తి, ఇక్కడ భారతంలో చెప్పింది ఏదుందో ప్రపంచంలో ఏ కాలంలోనా ఏ మూలైనా అదే ఉంటుంది, ప్రపంచంలో ఏది లేదో అది మాత్రం దీంట్లో ఉండదు. అంటే నేను ఎక్కడ జరిగి చెప్పినా మీకు విచిత్రం అనిపించవచ్చు, కానీ ఇదే ప్రపంచంలో ఎక్కడొక్కడొక మూల జరుగుతుంది, జరిగి తీరుతుంది, వెతుక్కోండి అన్నాడు. ఎంత గొప్పగా మాట అన్నాడు ఆయన. అందుకని ఏమిటిది ఐదు దీపాలు ఏమిటి అన్నది స్థాళీపులాకన్యాయంగా జ్ఞాపకం చేసుకుని ఆ తర్వాత మిగిలిన విశేషాలకి క్రమంగా వెళ్ళే ప్రయత్నం చేద్దాం. అంటే ఇది భారతీ జ్యోత్స్న, అంటే భారతీనే చంద్రుడి యొక్క వెన్నెల అనగానే నవ్వుకుంటారా, చంద్రుడు కూడా మేఘాలు కమ్మే కదండి అని. పొర్రపాటు, చంద్రుడికి మేఘాలు కమ్మినా చంద్రుడు 15 రోజులు కనిపించకపోయినా ఆ చంద్రుడి ప్రభావం మన మీద ఉండి తీరుతుంది. కనిపించినప్పుడు ఆనందాన్ని కలిగిస్తుంది, కనిపించినప్పుడు భూమండలంలో ఉండే రకరకాల పంటలకి ఔషధులకి బలమిస్తుంది, కనిపించని పైలోకాల్లో ఎక్కడో ఉన్న దివ్య శక్తులకి తన శక్తి ఇస్తుంది. ఆ విశేషాలు జ్ఞాపకం చేసుకుందాం. అది విశేషం అన్నమాట. ఏమిటన్నా అవి? ఐదన్నా. మొదటిది శృతులు, రెండవది స్మృతులు, మూడవది ఇతిహాసము, నాలుగవది పురాణము, ఐదవది ఆగమము. ఏమిటి శృతులు అంటే? వాటికి లిపి మనం తయారు చేసుకున్నాం తప్ప ఆంగ్ల పరిభాషలో రెవలేషన్స్ అంటారు వాళ్ళు. అడగండి అర్థం ఏమిటి? లేదండి, దైవవాక్కు. అదే వేరే సాంప్రదాయంలో ఆస్మాన్ కీ బాత్ అంటాడు మహానుభావుడు. వేరే సాంప్రదాయంలో ఆస్మాన్ కీ బాత్ అంటే ఏమిటి? మన అనువాదంలో చూస్తే ఆకాశవాణి. ఆకాశవాణి అంటే భగవత్తత్వము నుంచి వచ్చిన వాక్కు, అది శృతి, చెవికి వినిపిస్తుందది. ఆ శృతులు ఏమిటనమాట? నాలుగు: ఋగ్వేదము, యజుర్వేదము, సామవేదము, అథర్వణ వేదము. ఇవి శృతులు. విశేషాల తర్వాత మాట్లాడుకుందాం. ఇది శృతి. స్మృతి, మరి ఆ వేదాన్ని చదవాలి అంటే కొన్ని ఇబ్బందులు ఉన్నాయి, అది కూడా మాట్లాడుకుంటాం మనం. అలాంటి సమయంలో ఆనాటి మహర్షులు ఏం చేశారు? అయ్యో, ఇది అందరూ చదువుకోలేరే, దీంట్లో విశేషాలు 10 మందికి అందించాలి అని చెప్పి ఒక్కొక్క మహర్షి ఒక్కొక్క గ్రంథాన్ని శిష్యులకు ఉపదేశించారు. అంటే ఏం చేశాడు ఆయన? వేదంలో ఉన్న విశేషాలన్నీ జ్ఞాపకం చేసుకుని దగ్గర దాకా తీసుకొచ్చాడు. అంటే చంటి పిల్లలకి అన్నం తినిపించాలి, అమ్మ ఏం చేస్తుంది, అందరికీ వండిన అన్నం ఒకటే, మెత్తగా చేసి దాంట్లో కాస్త పెరుగు ఉప్పు మరొకటో వేసి గోరుముద్దలు తినిపిస్తుంది చూసారా. అంటే అన్నము ఒకటే, తినిపించే విధానం వేరు. అందుకని పిల్లవాడి ఆరోగ్యాన్ని కూడా దృష్టిలో పెట్టుకుని ఓహో ఇది కదా అన్నట్టుగా. స్మృతి గ్రంథములు అంటే అర్థం ఏమిటనమాట? ఆయా కాలాల్లో మహర్షులు జీవన విధానం సక్రమంగా నడవడం కోసమని వేద చోదితమైన ధర్మాలన్నిటినీ కూడా అతి సులభంగా అందించారు. కానీ ఆధునికులు శృతి గ్రంథాలని వేస్ట్ అండి, అప్పుడు సూత్రాలు ఇప్పుడు పనిచేస్తాయా, పనిచేస్తాయా చెయ్యవా ఏమిటి అన్నది మాట్లాడుకుందాం మనం. ఎంచేతంటే సముద్రాన్ని పట్టుకొచ్చి చిన్న కప్పులో పెట్టగలవా, మన వల్ల అవుతుందా అది చూద్దాం. శృతి, తర్వాతవి ఇతిహాస, పురాణ, ఆగమములు, వీటి గురించి కూడా తెలుసుకుందాం. ఈ ఐదుటి సమామ్నాయము మనకి భారతీయ సాంప్రదాయానికి ఉన్నటువంటి విజ్ఞాన భాండారము. దీంట్లోంచి రకరకాల కోణాలు మనం ఆవిష్కరించుకుందాం. మనము ఏ కోరికలు కోరుతున్నామో ఆ విష్ అది అయ్యేందుకు ప్రయత్నిద్దాం. మరి ప్రస్తుతానికి సెలవు.
స్వస్తి.